శ్రీయసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల శాలయందున్న సత్రమందున్న పశువుల శాలయందున దైవపుత్రుండు మనుజుండాయనందున దైవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయసుండు జన్మించరేలో శ్రీయసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము కూడేను పరలోకపు సైన్యము కూడేను మింటవర రక్షకుని గుచ్చి పాడేను మింటవర రక్షకుని గుచ్చి పాడేను శ్రీయసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరిశుద్ధ దేవుని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ దేవుని నామమున చేరువచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప ద్వారా దయ ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచి నీ పరిశుద్ధ వాక్యంను ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రమయ్యా. నా నోటిని బోరగా చేసుకొని మీరు మాట్లాడుతున్నందుకు మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. నన్ను ఆత్మతో అభిషేకించండి. నా చూపులు తలంపులు మాటలు మీ అధీనంలో ఉంచుకోండి నాయన. మహాగణుడా మహోన్నతుడా తండ్రి, గణరక్షకుడిగా మీరు ఈ లోకంలో ఉద్భవించినందుకు మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి వినగల చెవిని గ్రహింపగల హృదయాన్ని దయచేసి మీ కృపలో భద్రపరచండి, ఆదరించండి. బిడ్డలు తండ్రి మీ మర్మాలు తెలుసుకొని తండ్రి నీవే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని తన జీవనయాత్ర సాధించుకొని నిత్య రాజ్యానికి వారసులు ఒకటి కృపద ఇచ్చేస్తారని నమ్ముచు. ఈ కొద్ది మనవులు ఏసయ్య పుణ్యనామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని సంగమా, మనకి డిసెంబర్ పండుగ వచ్చిందా? డిసెంబర్ నెల వచ్చిందంటే చాలా సంతోషం. ఎందుకంటే అదేదో గొప్ప ఆనందంగా ఉంటుంది. ఎందుకు? క్రిస్మస్ 25వ తేదీన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఆయన ఎందుకు పుట్టారో, ఏ నిమిత్తం, ఏ ప్రణాళిక చెప్పిన పుట్టారో, అవన్నీ మనం ఆలోచించం. కానీ ఎందుకని మనం ఎంత సంతోషంగా ఉంటామంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతగగా ప్రార్థన చేయుడి. దశలోనికలకు రాసిన ప్రతిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్టుగా మనకు క్రిస్మస్ పండుగ రోజు ఎంతో సంతోషం. అబ్బో ఎప్పుడు నుంచో ప్రిపేర్ అవుతుంటాం, 6 నెలల నుంచే అది పెట్టుకోవాలా, ఈ పెట్టుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలని. ప్రియమైన దేవుని బిడలారా, అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మనం నిజంగా శారీరకమైన క్రిస్మస్ చేస్తున్నామా, ఆత్మీయమైన క్రిస్మస్ చేస్తున్నాము? అది ఈరోజు గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, జాగ్రత్తగా గమనించండి. అందరం చేస్తాం క్రిస్మస్ పండుగ. మానవరీత్యా ఈ పండుగలను ఎలా చేస్తారంటే, కంటి పండుగ, మంచి డెకరేషన్ చేస్తూ ఉంటాం. ఇంటి ఇళ్ళంతా రకరకాల కలర్ పేపర్స్ తెచ్చుకొని చక్కగా డెకరేట్ చేసుకొని కంటారా చూసుకుంటుంటాం, అబ్బా మా ఇల్లు ఎంత అందంగా ఉంది ఈ క్రిస్మస్ పండుగ రోజు అని ఆనందిస్తూ ఉంటాం. తర్వాత ఇంటి పండుగ, ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటాం. మంచిదే శుభ్రం చేసుకోవటం. ఇంటికి రకరకాల రంగులేసి, పెయింట్లేసి, అప్పులు చేసి, చప్పు చేసి ఏదేదో చేస్తూ ఉంటాం. అంత అవసరం లేదండి. ఇళ్ళు ఎప్పుడు శుభ్రంగానే పెట్టుకోవాలి, పండగలకి పబ్బాలకే కాదు, అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉండగలం. ఈ ఇంటి పండుగ, ఇంటికి కూడా రకరకాల డెకరేషన్స్ చేసి దూరంగా పోయి చూసుకుంటూ మా ఇల్లు ఇట్టుంది అట్టుంది, వాళ్ళ ఇల్లు అట్టుందని అనుకుంటూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, పంటి పండుగ, మంచి మిలిటరీ భోజనం ఈ క్రిస్మస్ సందర్భంగా దాదాపుగా 99% తప్పనిసరిగా అందరూ చికెన్లు, మటన్లు, పలావులు రకరకాలుగా వండుకొని తింటూ ఉంటారు.
బాగా శరీరాన్ని తృప్తి తీర ఆ రోజు 3 సార్లు 4 సార్లు తిని ఎంజాయ్ చేయాలి. అంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి, అందరికి చాలా పండుగలు ఉన్నాయి, మనకి సంవత్సరానికి ఒక్క పండుగే వచ్చేది కాబట్టి దీన్ని ఫుల్ ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఉంటుంది. వంటి పండుగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎన్ని రకాల బట్టలు తీస్తారో, ఎన్ని రకాల వెరైటీస్ తీస్తారో, రకరకాల బట్టలతోటి బట్టలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలు, సంవత్సరానికి ఒక పండుగ కదా కాబట్టి 10 జతలైనా తీయాలి, మళ్ళీ జనవరి కూడా వస్తుంది అన్నట్టుగా తీసుకుంటూ ఉంటాం. నిజమే, మీరే కాదు నేను కూడా చాలా సంబరపడిపోయి అబ్బో ఎన్ని రకాల బట్టలు తీసి పెట్టుకునేవాళ్ళం. పండగ వస్తుందంటే రకరకాలు వేసుకోవాలి. అసలు ఎంత దర్భంగా చేస్తున్నాం మేము, ఎంత దర్బారుగా చేస్తున్నాం క్రిస్మస్ పండుగ అన్నట్టుగా మనము ఎంజాయ్ చేస్తుంటాం. చేయాలి, అది నిజమైన ఎంజాయ్మెంట్ అయి ఉండాలి. ఇప్పటివరకు మనం శారీరకమైనటువంటి క్రిస్మస్ చేశాం. నా జీవితంలో అయితే నేను కూడా క్రీస్తు ప్రభువారిని మనస్ఫూర్తిగా ఎరగక ముందు శారీరకమైన పండుగే. తర్వాత కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఆనందం పట్టలేక వాళ్ళు డ్యాన్సులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అది నిజమైన కరెక్టేనా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భంగా డ్యాన్సులు ఏర్పాటు చేసుకొని ఆ రాత్రులు బుర్రకథలు హరికథలు డ్యాన్స్ పార్టీలను పిలిపించేసి డ్యాన్సులు వేయించడం కరెక్టేనా? దేవుని బిడ్డలారా ఆలోచించండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇవన్నీ భౌతికంగా చేస్తున్నాం శరీరానికి ఆర్భాటానికి. మా చర్చి ఇలా ఉంది, ఇంత డెకరేట్ చేశా, ఇంత ఖర్చు అయింది, కానీ అది అంత శారీరకమైన క్రిస్మస్, శారీరకం. దాని యందు ప్రభువుకి ఎలాంటి ఆనందం లేదు ప్రియులారా, గమనించండి. ఇంకా రకరకాల అందరు బంధువులను పిలుచుకోవటం, ఎంజాయ్ చేయటం, శిశువులకు వెళ్ళటం. నిజంగా ప్రభు ఆనందించే క్రిస్మస్ ఏదంటే ఆత్మీయమైన క్రిస్మస్. క్రిస్మస్లు 2 రకాలు ప్రియులారా. శారీరకమైనటువంటి శరీర వాంఛలను కోరికలను తీర్చుకుంటూ శరీరానికి ఇష్టమైనటువంటి కార్యకలాపాలను జరుపుకుంటూ ఆ రోజు అంతా తీరిక లేకుండా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ ప్రభువుతో సంభాషించడానికి కొద్దిగన్నా టైం లేకుండా ఆ ప్రియ ప్రభువు ప్రార్థన చేయటానికి మనకి అవకాశమే లేకుండా చేసే క్రిస్మస్ నిజంగా 100కి 100 పాళ్ళు శారీరకమైన క్రిస్మసే. రకరకాల గాజులు, రకరకాల బట్టలు, మ్యాచింగ్లు, మరి జడపిన్నులు, ఓ అమ్మ ఒకటేంటి మన క్రిస్మస్కి అబ్బా. సంవత్సరంలో జరగని బిజినెస్, బిజినెస్ పీపుల్ కూడా చెప్తారు సంవత్సరంలో జరగని బిజినెస్ అంతా ఆ ఒక్క నెలలోనే జరుగుతుందంట. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే ప్రియులారా. అబ్బో ఇంకా పిండి వంటలు, నోటికి ఎంత రుచికరంగా ఉండాలంటే రకరకాల కేకులు, ఇంకా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, హాట్లు, ఓ అబ్బా ఎన్ని రకాలు మన వాళ్ళు కనుక్కొని చేస్తూ ఉంటారో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ శరీరానికి సంబంధించింది. ఆ క్రిస్మస్ని శారీరకంగా చేసుకుంటున్నటువంటి ఇంటి పండగ, వంటి పండగ, పంటి పండగ, ఈ పండగల వలన, వీటి ఎంజాయ్మెంట్ వలన, వీటి డెకరేషన్ల వలన ప్రభు ఇంచిత్తు కూడా 1% కూడా ఆనందించడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈ మరియమ్మ గారికి దేవదూత ప్రత్యక్షమై ఏం చెప్పింది? లూకాసు వార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యులారందరూ. చూసారా, లోకరీతిగా అయితే మరియమ్మకి అది చాలా అవమానకరమైన పరిస్థితి. ఆమె కన్యక, గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ అంటే లోకులకు తెలియదు, అయినా కూడా ఆమె చూడండి ఎలాగంటుందో, తరతరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధుడు పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన యొక్క కనికరము తరతరములు ఉంటుందంట. చూడండి దేవుని బిడ్డలారా. తర్వాత నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, ఆయన నా దీనస్థితిని కటాక్షించను అంటుంది మరియమ్మ గారు. చూసారా ఎంత హృదయపూర్వకంగా అంటుందో, ఎంత ఆత్మీయంగా అంటుందో. ఆమె ఏమి ఆ లోకరీతిగా గమనించినట్టయితే ఆమె పరిస్థితి చాలా దీనావస్థే, ఆమె చాలా వేలు పెట్టి చూపించుకునే పరిస్థితే, చాలా అపనింద మోస్తుంది. అయినప్పటికీ ఆమె ప్రదానం చేయబడిన స్త్రీ, ఆమె ఒట్టి స్త్రీ కూడా కాదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ద్వారా ఆమె
ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె ఆ గర్భం ధరించింది కాబట్టి ఆమె నేను ధన్యురాలని అంటుంది. నా తరతరముల వారు నన్ను ధన్యురాలు అంటారని అంటుంది. అదండి హృదయపూర్వకమైన ప్రార్థన చేస్తుంది మరియమ్మ గారు. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. చూసారా ఎంతగా ఘనపరుస్తుందో మరియమ్మ గారు. అలాగే లోకరీతిగా మనం ఉంటే క్రైస్తవులకి ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఆ మరియమ్మ ఆ అవమానాన్నంతా తీసి పక్కన పెట్టేసేసి ఆత్మీయంగా ఆలోచిస్తుంది, నన్ను ధన్యురాలు అంటారు, నేను ఘనమైన దాన్ని, నన్ను ఘనురాలు అంటారని మరియమ్మ గారు ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యేసేపు ప్రార్థన. మత్తయి సువార్త 1:19-21 యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమె గర్భవతి అయింది తెలుసుకున్న తర్వాత యేసేపు కూడా నీతిమంతుడు, ఆమెను అవమానపరచ నల్లక ఆమెను విడనాడను ఉద్దేశించాను, రహస్యంగా విడనాడను ఉద్దేశించాడు. రహస్యంగా అంటే ఇంకా ఎవరికన్నా తెలిస్తే ఆమె ఇంకా అవమానపడిపోతుందేమో, ఆమెని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఎలా చేయాలి, అటైతే రహస్యంగా విన్నాడుతాలే అని అనుకున్నాడు. అప్పుడు ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీవు నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. నీకు అవుట్ ఆ డౌట్ ఉంది కదా, నీకు అనుమానం ఉంది కదా, ఆమె గర్భం ధరించిందే, ఈమెని నేను ఎలా వివాహం చేసుకోవాలి, నేను ప్రధానం కాపడ్డానే కాబట్టి నేను ఆమెను రహస్యంగా విడనాడాలని నువ్వు తలుస్తున్నావు కదా, కానీ ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది కాబట్టి ఆమె ఒక కుమారుని కన్ను ఆయనకు యేసు అని పేరు పెట్టబడను అని చెప్తున్నా, ముందే చెప్పేస్తున్నా. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు అంటే భాషాంతరంన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది. ఆయనే అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఇంక ఎవరు లేరు రక్షకుడు, ఇంకెవరు లేరు లోకానికి. తన ప్రజలను వారి పాపము నుండి, తన ప్రజలని హోల్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, తన ప్రజలు అంటే సమస్త ప్రజలారా, సమస్త దేశంలారా నా వైపు చూడు రక్షణ పొందుడని అంటున్నాడు కీర్తన గ్రంథంలో. కాబట్టి సమస్త ప్రజలకు చెందిందండి ఇది, మాగ్గాదులు అనుకుంటే మీరే మోసం చేసుకుంటున్నారు కాబట్టి కుమారుడు అనిపించను యేసు అని పేరు పెట్టును పెట్టబడును అని చెప్తుంది. తర్వాత దూతల ప్రార్థన. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుణ్ణి ఆ దూతలు ప్రార్థన చేస్తున్నాయండి. భయపడి వారి నిమిత్తము, అజ్ఞానులైన గొర్రెల కాపుర నిమిత్తము, అలనాటి యూదుల నిమిత్తము ఆ దూతలు ప్రార్థన చేశారంట. చూసండి చూడండి, కోటాను కోట్ల దేవదూతలు భూమి మీదకి వచ్చి చెప్తున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన బిడ్డలకే భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్తున్నారు. తర్వాత జ్ఞానుల ప్రార్థన. జ్ఞానులు ఏం చేశారు, తూర్పు దేశం నుండి మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ప్రార్థించిరి. తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించిరి. మళ్ళా అర్పించిన తర్వాత ఈ దేవదూతల చేత హెచ్చరించబడిన వారి వాళ్ళు వచ్చిన మార్గం కాకుండా ఇంకొక మార్గం గుండా వెళ్ళిపోతారు. అంటే ఆత్మానుసారంగా వాళ్ళు దేవుని ప్రార్థించినందు వలన, దేవుని ఆత్మ వీళ్ళకి బోధించటం వలన వాళ్ళు వేరొక మార్గం వెళ్ళిపోవటం జరిగింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారంగా మనము ఆత్మీయంగా చేయాలి ప్రతిదాన్ని. నిజమైన క్రిస్మస్ క్రీస్తు పుట్టుకను నిజంగా ఆనందించినట్టు అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక నక్షత్రం, కొత్త నక్షత్రం పుట్టిందంట. ఆదికాండం 4:1 దేవుడు సృష్టించాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ సమస్త ప్రపంచానికి ఒకటే. దేవుని దూతలు భూమి మీదకి వచ్చి చెప్పేశాయి. చెప్పిన తర్వాత గొల్లలు, వాళ్ళు గొల్లలే అందరికి ప్రచారం చేసింది. ప్రజలు వారి మాటలు, వారి ప్రార్థనలు నమ్మి చెప్పబడిన మాటలు ప్రచారం చేసిరి. ప్రజలు వారి మాటలు, వారి ప్రార్థనలు నమ్మిరి, ప్రభువును స్తుతించిరి.
మొట్టమొదటి సువార్తికులు గొల్లలేనండి. వారు చెప్పిన సువార్త ద్వారే సర్వ ప్రపంచంలోకి సువార్త ప్రచురించబడింది. అందరూ నమ్మారు. తర్వాత సుమియాన ప్రార్థన. సుమియాన్ అంటే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పుట్టుక కొరకు ఆయన రక్షకుడిగా పుడతాడు. తర్వాత నేను ప్రశాంతంగా చనిపోవచ్చని ఆ వృద్ధుడు ఎదురు చూస్తున్నాడు. లూకా సువార్త 2:32 చూస్తే, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చూసారా అని ప్రార్థించాను. భక్తిపరుడు నీతివంతుడు అనేటువంటి ఆ సుమియను యేసుని గురించి మాటలు, మరియమ్మ యేసేపు నాకు ఏమి చెప్పబడినాయో అవన్నీ విని ఆశ్చర్యపడి వారిని దీవించాను. చూసారా, ఆ గొప్ప భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కొరకు ఆయన ప్రాణం పోకుండా ఎదురు చూస్తూ ఉన్నాడంట. యేసయ్యని ఆ 8వ రోజు ఆ యెరూషలేం దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సుమియను చూసి, నన్ను ఇంతవరకు నిన్ను చూడటానికి నన్ను ఇంతవరకు బ్రతికించినందుకు స్తోత్రం అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వారు ఆ శిలువ యాగమును గురించి కూడా ఆయన వారికి తెలియచేశాను. ఇప్పుడు పుట్టటమే కాదు, ఆమె గర్భంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని పోతుందని, ఆయన యొక్క శిలువ బలియాగాన్ని గురించి కూడా ఆ శిష్యులు, ఆయన సుమియాను గారు ఆ యేసుకు మరియమ్మకు చెప్పడం జరిగింది. ప్రియులారు, తర్వాత ప్రవక్త అయిన హన్న ప్రార్థన, ఆమె ఏమని చేసింది చూడండి. లూకా సువార్త 2:37 ఆమె 84 సంవత్సరాల వృద్ధురాలు అయినప్పటికీ, విధవరాలు అయినప్పటికీ కూడా ఆమె దేవాలయమును విడవక నిత్యము ఉపవాసము ప్రార్థనలు చేయుచు రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ఏ ఆషేరు గోత్రికురాలంట. ఈమె ప్రవక్తని, ఇస్రాయేలు విమోచన కొరకు కనిపెట్టి వారి కొరకు ఈమె ఎక్కువగా ప్రార్థించను. ఇస్రాయేలుని ఎవరు విమోచిస్తారు? ఆ విమోచకుడు పుట్టే వరకు, ఆ రక్షకుడు పుట్టే వరకు ఈమె ఎదురు చూస్తూ ప్రార్థిస్తుందంట. రక్షకుడైన ప్రభును చూచి, ఈ జన్మ ధన్యమైనది, నా జన్మ ధన్యమైపోయింది, రక్షకుడైన ప్రభుని నేను చూశాను అని ఎదిరి మిక్కిలిగా ప్రవచించాను. ఆమె విరివిగా ప్రవచించిందంట. దేవుని ఆత్మ ఆమెలోకి వచ్చేసి ఆమె విరివిగా ప్రవచించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో మనం గమనిస్తే క్రిస్మస్ క్రైస్తవులు అంటే ఓన్లీ ఒక కులం కాదు, ఒక మతం కాదు, తెక్కదండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడతారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి స్వీకరించి ఆయన్ను ఎరగమన్నట్టుగా కొంతమంది రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. అది చాలా తప్పండి. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఇక్కడ అంగీకరిస్తేనే భూలోకంలో అంగీకరించి మీకు వచ్చే కష్టాలు నష్టాలన్నీ భరించి మీ ద్వారా అనేకులు రక్షించబడినట్టుగా మీరు ఉంటేనే పరలోకంలో ఆయన తీర్పు దినమున మిమ్మల్ని ఆయన ఒప్పుకుంటాడు. లేకపోతే నేను కూడా తప్పుకుంటాను అంటున్నాడు. నేను కూడా సిగ్గుపడతాను. ఇప్పుడు సిగ్గుపడే కదా మీరు క్రైస్తవులుగా బయటకు రాకుండా ఉంది. ఇది అంత్యకాలం, టైం వచ్చేసింది దగ్గరికి, దేవుని రాకడ సమీపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి, మీరు నమ్మిన దేవుణ్ణి ప్రకటించండి, చెప్పండి ఇతరులకు. అలాగా వీళ్ళందరూ కూడా సుమియోను గారు, హన్న, వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గొప్ప పరిశుద్ధులు, ప్రవక్తలు ఎదురు చూసి ఆ క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినం, ఆయన యొక్క పుట్టుకలో వాళ్ళు ఆనందించారు, ఆత్మతోటి ఆనందించారు. అలాగా ఇప్పుడు మనకి సపోజ్ మనకి కొంత క్రైస్తవులకి కొంత దిగులుగా ఉండొచ్చు. ఈ పెద్ద నోట్లు అన్ని రద్దు చేసేసారు, తర్వాత బంగారాలు లెక్కలు అడుగుతున్నారు. మన దగ్గర ఎక్కడ ఉంటాయి లేండి అంత బంగారం? హైందవ దేశంలో హిందువులకు ఆచారం ఆ బంగారాలు దాచిపెట్టుకోవటం, పూజించుకోవటం. కాబట్టి క్రైస్తవులకి కనీసము ఈ పెద్ద నోట్లు కూడా లేకుండా పోయినాయి. దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం చేస్తుంది నిజరక్షకుడిని సేవించేది.
ఆత్మ ద్వారా క్రిస్మస్ చేసుకోండి. ఆ ఆత్మీయంగా ఈ ఆ క్రీస్తు ప్రభువారిని మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆ క్రీస్తు ప్రభువారిని మీరు సేవించండి హృదయపూర్వకంగా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతోటి నీ ప్రియ ప్రభువుని నువ్వు ఆరాధించాలి, సేవించాలి. అప్పుడే నువ్వు నిజమైన ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేసుకున్నావు. మీ ఊర్లో డ్రామాలు వేసి డ్రామాలు వేస్తూ సినిమాలు వేస్తూ రకరకాల ఎంజాయ్మెంట్లు చేస్తే అది శారీరకంగా తృప్తిపరిచిన అంటే ఆ పండగ హిందువులు అంటారులే వినాయక చవితిలో చేసేటప్పుడు మనం పండగ ఆచరించకపోతే ఆ పండగ మరుగున పడిపోతుందని. అలాంటి పండగలు కాదండి మనకి. ఈ పండగ నిజమైన క్రిస్మస్, క్రీస్తు ప్రభువారు మనకి ఈ లోకంలో జన్మించినటువంటి రోజు. ఇది శారీరకంగా ఏదో తాళాలు తప్పట్లతోటి లేకపోతే డెకరేషన్లతోటి కొత్త కొత్త బట్టలతోటి ఎంజాయ్మెంట్ తోటి చేయవలసిన పండుగ కాదు. ఇది ఆత్మీయంగా చేయాలి. అదే నిజమైన క్రిస్మస్, ఆత్మీయమైన క్రిస్మస్ చేయాలి. ఎప్పుడు ఆత్మీయమైన క్రిస్మస్ వస్తుంది? క్రీస్తు ప్రభువారిని హృదయంలో నువ్వు చేర్చుకుంటే నీకు ఇంకా ఎలాంటి దిగులు, చింత, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, బాధైన ఏ విషయంలో నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదండి. శారీరకమైన క్రిస్మస్ చేసేవాళ్ళు డబ్బులు లేకపోతే దిగులు పడుతుంటారు, లేకపోతే బట్టలు ఎక్కువగా కొనుక్కోలేకపోతే దిగులు పడుతుంటారు, సరైన పిండి వంటలు వండుకోకపోతే దిగులు పడుతుంటారు, సరైనటువంటి రేపు పండగకే పలావ్ చేయకపోతే దిగులు పడుతుంటారు. ఎట్టా డబ్బులు, ఎట్టా డబ్బులు, బ్యాంకులో 2000 ఇస్తున్నారే అని వాపోతుంటారు. అది శారీరకమైన క్రిస్మస్. క్రిస్మస్ నిజంగా ఆత్మీయమైన క్రిస్మస్ అంటే నీవు ఎప్పుడు నీ హృదయంలో క్రీస్తు ప్రభువారిని బట్టి ఆనందిస్తూ ఉంటావు. ఆయన ఎప్పుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ దైవికమైన మర్మాలు మీరు గ్రహించండి. లేని ఎడల మనము చెత్తలాగా, పుట్టులాగా ఉంటాం రేపు దేవుని రాకడలు. ఇవి కొన్ని కొన్ని సంఘాల్లో ఇది ఒక పెద్ద వాడుక అయిపోయింది. డాబు సరిగా ఆడంబరం, ఆడంబరాలతో చేసే పండుగ కాదండి. నీ ప్రియ రక్షకుని, నీ సొంత రక్షకుని నీ ప్రభువుగా, రాజుగా స్వీకరించి ఆ ప్రియ ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నువ్వు ఆత్మీయమైన క్రిస్మస్ చేసావనుకోండి, నీకు ప్రతిరోజు ప్రతి క్షణము సంతోషమే. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ ప్రియ ప్రభువు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరకమైన క్రిస్మస్కు ఫుల్ స్టాప్ పెట్టండి ఇప్పటి నుంచైనా. ఆత్మీయమైన క్రిస్మస్ చేసుకోండి. ఎవరైనా ఎగతాళి చేసినా, హేళన చేసినా వాళ్ళు పట్టించుకోపోకండి. వారు సాతాను మనుషులు. శారీరకమైన ఆడంబరాలు అవసరమే లేదు క్రిస్మస్కి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. క్రీస్తు ప్రభువాన్ని మీ సొంత రక్షకుడుగా అంగీకరించి మీ జీవితం ధన్యమైపోతుందండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రియ ప్రభువుని ప్రక్కనే ఉండి ప్రతి నిమిషం నిన్ను కాపుకాస్తూ, ప్రతి నిమిషం నిన్ను నీకు కావాల్సిన అవసరాలు ఆయన సమకూరుస్తుంటాడు. నీకు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషం నేను కాపుకాస్తాను అంటున్నాడు. మరి ఆ ప్రియ ప్రభు చేతుల్లోకి రండి. ఆ ప్రియ ప్రభువును అర్థవంతంగా సేవించండి, ఆత్మీయంగా సేవించండి. ఇప్పుడు మరియమ్మ లోకరీతిగా చూస్తే ఆమె చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. చాలా అవమానమే, నిందే అయినా ఆ శారీరకమైన అన్నీ తీసి పక్కన పెట్టేసి ప్రభువులో ఆనందించింది. అలాగే యేసేపు గారు లోకరీతిగా అయితే ఆయన చాలా నిందమోయాల్సి వచ్చేది, ఆమెను విడనాడాల్సి వచ్చేది. విడనాడితే ఏం ప్రమాదం ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రభువును బట్టి, ఆయన బోధ బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన ఆత్మీయంగా ఆ దేవదూత ఆ బిడ్డకు ఆ యేసేపుకు బోధించడం వలన ఆయన ఆనందించగలిగాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా. అదేవిధంగా దేవదూతలు, జ్ఞానులను కూడా తారుమారు చేసేసింది సాతా. జ్ఞానులు కూడా దారి మళ్ళించాలని చూసింది. అదే దారిలో మీరు చూసి వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి సేవిస్తానని అన్నాడు ఫరో రాజు. నిజంగా సేవిస్తాడా? హతం చేయటానికి తర్వాత 2 సంవత్సరాల బిడ్డలందరిని అతను హతం చేయటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఆత్మీయంగా నడిపించబడతావు. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకే కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ ప్రియ ప్రభుని రక్షకుడిగా ఉండి నీకు బోధిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పోషిస్తాడు కరువులో. మరి ఆ సారేపాతి విధవరాలు అంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా తనకిద్దరు కుమారులు
ఆమె విధవరాలు, భర్త చనిపోయాడు అయినప్పటికీ కూడా ఏలియాని పంపించి, ఎలిషాను పంపించి ఆమెను పోషించలేదా ప్రియ తండ్రి? ఏలియాకు కాకుల చేత ఆహారం పంపించలేదా? ఆయన మార్గం తెరుస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. నిన్ను రక్షించేది ఎవ్వరూ లేరు. మోడీ రక్షించలేడు, ఇంకొకరు చంద్రబాబు రక్షించలేడు. ఎవరు రక్షించు? వాళ్ళకే లేదు రక్షణ, నిన్నేం రక్షిస్తారు? వాళ్ళకే స్థిమితం లేదు, నీకేమి ఇస్తారు అన్న సమాధానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక నాయకుల్ని నమ్ముకోవద్దు, పరలోక నాయకుడిని నమ్ముకోండి, పరలోక రక్షకుడిని నమ్ముకోండి. ఆ ప్రియ ప్రభు మీకు అవసరాలు తీర్చగలరు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియ ప్రభుని మీ సొంత రక్షకుడుగా స్వీకరించి మీరు నిజమైన క్రిస్మస్ని, ఆత్మీయ క్రిస్మస్ని జరుపుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకు. మా ప్రేమగల ప్రేమైన పరలోక తండ్రి, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, నన్ను తండ్రి నీ శ్రేష్టమైన నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రమయ్యా. నీ వాక్యాన్ని తండ్రి జలుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకు స్తోత్రమయ్యా. నా రాజా, నా దేవ, అయోగ్యురాలను, అపాత్రురాలను అయినప్పటికీ, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ కృపలో నన్ను భద్రపరిచి తండ్రి నీ వాక్యాన్ని తండ్రి నీ బిడ్డలకు తండ్రి అందించటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణం కొరకు మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా రాజా, నా దేవ, నీ ప్రియకుమారుని, నీ ముద్దు కుమారుని నాయన మా కొరకు నాయన ఈ లోకంలోకి పంపించి తండ్రి నాయన ఆ బిడ్డను, ఆ ప్రియకుమారుని ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా రాజా, నా దేవ, వినినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాళ్ళు వారి యొక్క వినగల చెవి, గ్రహింపగల హృదయం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఆ హృదయంలో మీరే కార్యం జరిగించండి. విత్తబడిన వాక్యము 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించటకు మీ కృప అనుగ్రహించండి అయ్యా. తండ్రి, దుష్టుడు తండ్రి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా తండ్రి ఆ బిడ్డలు నాయన నీ వాక్యంలో జీవించుటకు తండ్రి నీ రాజ్య వ్యాప్తిలో ఆ బిడ్డలు కూడా ప్రయాసపడ్డ కృప దయచేయండి అయ్యా. తండ్రి, ఇంత ప్రయాసలతో చేస్తున్నటువంటి ఈ రక్షణ సువార్తను తండ్రి బిడ్డలు గ్రహించి తండ్రి నీ నామ మహిమార్థం ఆ బిడ్డలు ఈ లోకంలో జీవించుట కృప దయచేస్తారని నమ్ముచు. ఈ కొద్ది మనంలో యేసయ్య పురనామం పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.